పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలని తెలంగాణ తెలుగుదేశం నిర్ణయించిందా? కంచుకోటలో మళ్లీ కదం తొక్కాలని డిసైడ్ అయిందా? ఉనికి కోసం కొత్త అధ్యక్షుడు కసరత్తులు చేస్తున్నారా? కలిసి వచ్చే కొన్ని నియోజకవర్గాలపై టీటీడీపీ ఫోకస్ పెట్టిందా? కొంతమంది పాత నేతలు త్వరలో టీటీడీపీలో చేరబోతున్నారా? ఖమ్మం బహిరంగ సభతో తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకోనున్నాయా? ఇంతకీ ఖమ్మంలో సభ నిర్వహించడానికి కారణమేంటి? టీటీడీపీలో చేరబోతున్న పాత నేతలు ఎవరు? తెలంగాణ అంటే తెలుగుదేశం, తెలుగుదేశం అంటే తెలంగాణ. ఇది గతం, కానీ ప్రస్తుతం తెలంగాణలో టీడీపీకి ఉనికి కోసం ప్రయత్నాలు చేసే పరిస్థితులు వచ్చాయి. ఉనికి లేని పార్టీకి ఊపిరి పోసేందుకు తెలంగాణ తెలుగుదేశం కసరత్తులు మొదలెట్టింది. క్యాడర్ ఉన్నప్పటికీ లీడర్లు లేకపోవడంతో పార్టీ శ్రేణుల్లో భరోసా కరువైంది. దీంతో టీటీడీపీ కార్యకర్తల్లో నైతిక స్థైర్యం నింపేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతున్నాయి. టీటీడీపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన కాసాని జ్ఞానేశ్వర్ క్యాడర్లో కొత్త ఉత్సాహం నింపే దిశగా అడుగులు వేస్తున్నారు. పార్టీ పుట్టిన గడ్డపై ఉనికి కాపాడుకోవాలన్న గట్టి పట్టుదలతో ఉంది తెలుగుదేశం. ఈ క్రమంలోనే ఓగట్టుకున్న చోటనే వెతుక్కోవాలని నిర్ణయించింది. బలమైన కాంగ్రెస్ ను మట్టి కరిపించి ఉద్దండుల్లాంటి రాజకీయ నేతలను తయారు చేసిన టీడీపీ తెలంగాణ ప్రాంతంలో దాదాపు 17 ఏళ్లు అధికారంలో ఉంది. దీంతో తెలంగాణలో టీడీపీ తిరుగులేని శక్తిగా ఎదిగింది. రాజకీయాలకు దూరంగా ఉండే యువతను బలమైన నేతలుగా తీర్చిదిద్దిన చరిత్ర టీడీపీ సొంతం. ఒక దశలో రాజకీయ నేతలను తయారు చేసే కర్మాగారంగా గుర్తింపు పొందింది. ఇదిలా ఉంటే తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర విభజన తర్వాత టీడీపీకి తెలంగాణలో ఉనికి లేకుండా పోయింది. మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అవసరాలు, అవకాశాల కోసం టీడీపీలో ఒక వెలుగు వెలిగిన నేతలు పార్టీని వీడారు. టీడీపీకి చెందిన మెజార్టీ క్యాడర్ టీఆర్ఎస్ పార్టీ వైపు మళ్లింది. పార్టీ కార్యకర్తల్లో అభద్రతా భావం ఏర్పడింది. దీంతో తెలంగాణలో పార్టీని బలోపేతం చేసేందుకు అధినేత చంద్రబాబు కంకణం కట్టుకున్నారు. 93 కులాలకు ప్రాతినిధ్యం వహించి బీసీల్లో బలమైన ముద్ర వేసిన కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజును టీటీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. ఆర్టీ పగ్గాలు చేపట్టి నెల రోజులుగా నేతలు అనుబంధ సంఘాలతో కాసాని వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. ముందుగా పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడంతో పాటు సభ్యత్వాలపైన దృష్టి సారించారు. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తున్న కాసాని జ్ఞానేశ్వర్ ప్రజా సమస్యలపై పోరాటం చేయడానికి రూట్ మ్యాప్ రూపొందిస్తున్నారు. ముఖ్యంగా ప్రజా సమస్యలు గుర్తించి వీధి పోరాటాలు చేయాలని నిర్ణయించారు. దీంతో పాటు టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, కేసీఆర్ ఎన్నికల హామీలపై ప్రజలను చైతన్యం చేయాలని టీటీడీపీ నాయకత్వం నిర్ణయించింది. తెలంగాణ అభివృద్ధిలో టీడీపీ పాత్ర, ఎన్టీఆర్ అమలు చేసిన సంక్షేమ పథకాలు, పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు లాంటి నిర్ణయాలను ప్రజలకు వివరించాలని డిసైడ్ అయ్యారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని తెలంగాణ సమాజానికి వివరిస్తామని కాసాని జ్ఞానేశ్వర్ చెబుతున్నారు. మరోవైపు టీడీపీకి తెలంగాణ ప్రాంతంలో కొద్దో గొప్ప బలమున్న చోట ఫుల్ ఫోకస్ చేయాలని తెలంగాణ నేతలు నిర్ణయించారు. దీనిలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లోని కొన్ని నియోజకవర్గాలతో పాటు ఉమ్మడి ఖమ్మం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నెల 21న ఖమ్మం జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. లక్షల మందితో సభ నిర్వహించడం ద్వారా తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సత్తా నిరూపించాలని చూస్తున్నారు. తద్వారా తిరిగి టీడీపీని బలోపేతం చేయాలని పట్టుదలతో ఉన్నారు. ఖమ్మం సభ కోసం జన సమీకరణపై దృష్టి సారించారు. బహిరంగ సభను ఛాలెంజ్ గా తీసుకుని విజయవంతం చేయాలని కసరత్తు చేస్తున్నారు. ఇక ఖమ్మం సభకు ముఖ్య అతిథిగా టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలో చంద్రబాబు పాల్గొనబోతున్న బహిరంగ సభ ఇదే కావటంతో అందరి చూపు అటే కేంద్రీకృతం అవుతోంది. దీంతో ఖమ్మం సభలో చంద్రబాబు ఏం మాట్లాడతారనేది రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు ప్రజాకూటమి అభ్యర్థుల తరపున ప్రచారం నిర్వహించారు. ఆ తర్వాత తెలంగాణలో చంద్రబాబు ఎలాంటి రాజకీయ సభల్లో పాల్గొనలేదు. అందుకే ఖమ్మం బహిరంగ సభకు రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. అటు టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చుతూ కేసీఆర్ నిర్ణయం తీసుకోవడం కూడా టీడీపీ తిరిగి యాక్టివ్ కావడానికి అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకొస్తున్నారు. మొత్తంగా తెలంగాణలో ఉనికి చాటేందుకు టీడీపీ గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఏదేమైనా కొత్త అధ్యక్షుడు ఎన్నికై స్పీడ్ పెంచిన కాసాని కసరత్తులు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి మరి.